प्रह्लादेनोदितं पुरा सर्वरक्षाकरं पुण्यं सर्वोपद्रवनाशनं स्वाहा। सर्वसंपत्करं चैव स्वर्गमोक्षप्रदायकं ध्यात्वा नृसिंहं देवेशं हेमसिंहासनस्थितं स्वाहा। त्रिनयनं शरदिन्दुसमप्रभं लक्ष्म्यालिङ्गितवामाङ्गं विभूतिविरूपाश्रितं स्वाहा। चतुर्भुजं कोमलाङ्गं स्वर्णकुण्डलशोभितं श्रिया सुशोभितोरस्कं रत्नकेयूरमुद्रितं स्वाहा। सङ्काशं पीतनिर्मलवाससं इन्द्रादिसुरमौलिष्ट स्फुरन्माणिक्यदितिभिः स्वाहा। लीलाधिपदद्वन्द्वं शङ्खचक्रादिहेतिभिः गरुत्मदा च विनया स्तूयमानं मुदान्वितं स्वाहा। चम्पटे नृसिंहो मे शिरः पातु लोकरक्षार्थसम्भवः स्वाहा। सर्वगोपिस्तम्भवासः फालं मे रक्षतु ध्वनिं नृसिंहो मे दृशौ पातु सोमसूर्याग्निलोचनः स्वाहा। पातु नृहरिः मुनिवर्यस्तुतिप्रियः नासं मे सिंहनासस्तु मुखं लक्ष्मीमुखप्रियः स्वाहा। सर्वविद्याधिपः पातु नृसिंहो रसनां मम वक्त्रं पात्विन्दुवदनं सदा प्रह्लादवन्दितः स्वाहा। कण्ठं स्कन्धौ भूधरार्थकृत् दिव्यास्त्रशोभितभुजो नृसिंहः पातु मे भुजौ स्वाहा। करौ मे देववरदौ नृसिंहः पातु सर्वतः हृदयं योगिसाध्यश्च निवासं पातु मे हरिः स्वाहा। विदारणः नाभिं मे पातु गृहरिः स्वनाभि ब्रह्म संस्तुतः स्वाहा। ब्रह्माण्डकोटयः कट्यां यस्यासौ पातु मे कटिं गुह्यं मे पातु गुह्यानां मन्त्राणां गुह्यरूपतः स्वाहा।
నందిపేట్ మండలం చోడమ్మ కొండూరు గ్రామంలో ఎమ్మెల్సీ కవితకు ఇలువైపోయిన గ్రామంలో ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన మరమ్మతులు చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రాబోయే ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మనతో మాట్లాడడానికి స్థానిక సర్పంచ్ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకంటే ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీ గ్రామంలో నిర్మిస్తున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వస్తున్న నేపథ్యంలో ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంటి దేవుడు వాళ్ళ కేసీఆర్ వాళ్ళ ఇంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామి మా ఊరు కావడం మా అదృష్టం. ఎందుకంటే ఆ కైతక్క గారు మా ఊరికి ప్రతి సంవత్సరం వచ్చి నైవేద్యం వేసిపోతుంటుంది. ఇక్కడ వచ్చి చిన్న గుడి ఉంది, ఆ గుడి సందర్శించుకునేటప్పుడు ఇక్కడ మన చాముండేశ్వరాలయం దగ్గరనే ఒక నిర్మాణం చేద్దామని ఆలోచన మాకు చెప్పడం జరిగింది. మేము ఆమె చెప్పడం జరగానే మేము సొంతగా మా గుడి చాముండేశ్వర గుడి యొక్క ఆలయం యొక్క భూమిని వాళ్ళకు డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళ సొంత ఖర్చులతోనే మా లక్ష్మీనరసింహ టెంపుల్ నిర్మాణం పూర్తి కావస్తుంది. 4th అంటే 4వ తారీఖు నాడు ఫస్ట్ ప్రారంభం చాలవుతుంది గుడి. 4, 5, 6, 7, 8, 9 ఐదు రోజుల రోజు ఇక్కడ ప్రతిష్ట జరగబోతుంది. అదేవిధంగా అదే కాకుండా ఇక్కడ చాముండేశ్వర ఆలయం పురాతన ఆలయం, ఇది ఈ స్వయంభు వెలిసిన దేవాలయం. ఇక్కడికి మన శ్రీమతి కల్వకుంట్ల చంద్రశేఖర్ వాళ్ళ భార్య శోభ మేడం కూడా రావడం జరిగింది. ఆమె వచ్చిన తర్వాత ఇక్కడ గుడి స్వయంభు వెలిసిందని మేము గ్రామస్తులని చెప్పగానే ఆమె మాకు ఎండోమెంట్ ద్వారా మన కవితా మేడంతో జీవన్ రెడ్డి గారు తెలియజేసి మాకు 1 కోటి రూపాయల ఎండోమెంట్ నుంచి డిస్ట్రిబ్యూషన్ మన కంట్రిబ్యూషన్ లేకుండా నిర్మాణం జరుగుతుంది ఇక్కడ. ఇది కూడా ఇప్పుడు మా 1 కోటి రూపాయల్లో మన ఒక శివాలయం, మన చాముండేశ్వరి ఆలయం యొక్క మహామండపము మరియు ముఖద్వారము, గాలిగోపురము, నవగ్రహ మండపము ఈ 5 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మా భక్తులు కొండూరు భక్తులు కొందరు కలిసి అందరు కలిసి తలా 1 లక్ష రూపాయలు 20,000, 50,000, 1,00,000 ఇట్లా చేస్తూ ఒక 50 లక్షలతో కూడా గుడి చుట్టూ ఉన్న రాతులను రాయిలను మరి బండలను తీసేయడం జరిగింది. అదేవిధంగా కాకుండా నిజామాబాద్ ఒక భక్తుడు అమ్మవారి గుడి కొంచెం బాగలేదని చెప్పేసి ఆయన సొంత ఖర్చులతోనే 1 కోటి రూపాయల దాకా విరాళం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్టోన్తో కూడా నిర్మించడం జరుగుతుంది అతని వల్ల. గోపి అని ఆయన ఇక్కడ భక్తుడు, ఒకే భక్తుడు 1 కోటి రూపాయలు ఇస్తుండు. మా గ్రామస్తులందరూ కలిసి తలా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అంటూ ఒక 2 కోట్ల దాకా మేము జమ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 50 లక్షలు నగదుగా చందరూపం రావడం వల్ల ఈ గుడి చుట్టూ ఉన్న బండలు తీయడం జరిగింది. అదేవిధంగా ఇది ఇక్కడ నేషనల్ హైవే రోడ్ అవుతుంది కావున ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకుపోయేదంటే ఇది స్వయంభు దేవాలయం కాబట్టి ఇక్కడ మన బాసర్ టెంపుల్ లాగా ప్రాకార మండపం చేయాలని అనుకున్నాం. మా గ్రామస్తులందరం కూడా ముఖ్యమంత్రి గారు రాగానే ఈ విషయం మరి తెలియజేసి ఇది మన బాసర్ టెంపుల్ లెక్క చేపించాలని మేము కోరిక అనుకుంటున్నాం. ఇక్కడ చుట్టూ ప్రాకార మండపం చేయడానికి 4 కోట్లు ఎస్టిమేషన్ చేయడం జరిగింది. అది కూడా వారితో చేయించుకుంటామని మేము అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి రావడం చాలా సంతోషమైంది. తెలంగాణ గవర్నమెంట్ రావడమే మాకు చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చి రాగానే మా ఊరు గ్రామం ముందు కమ్మ చీకటితో ఉంటుండే. మా ఊళ్ళో అసలు పోలు ఉండకపోవు, కరెంటు ఉండకపోవు, అసలు వెలుతురు కూడా రాకపోవు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. ఆ ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మొదటి సంవత్సరం మేము ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మేమందరం బతిలాడగానే మాకు ముందుగా పాపం అసలు రుణపడి ఉండాలి మా ఎమ్మెల్యే గారికి, ముందుగా మాకు సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా రైతులందరం కలిసి మా లిఫ్ట్కి సంబంధించిన వాళ్ళందరం కలిసి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళగానే మాకు పూర్వము అంటే దాదాపు చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఉన్నప్పుడు మాకు ఒక లిఫ్ట్ వచ్చింది. ఆ లిఫ్ట్ మొత్తం ఖరాబ్ అయిపోతే దానికి కూడా మా ఎమ్మెల్యే గారు వెళ్ళి తీసుకెళ్ళి హరీష్రావుతో మాకు 3 కోట్లు మంజూరు చేయడం జరిగింది. వారికి కూడా మేము మా గ్రామస్తులు రైతులందరం రుణపడి ఉంటాం తెలంగాణ గవర్నమెంట్కు. అదే కాకుండా ఒకటి కాదు రెండుగా చెప్పాలని చెప్పుకుంటే మాకు మాకు నాలేశ్వర్ టు ప్లస్ డొంకేశ్వర్ కూడా లింక్ రోడ్ చేయడం జరిగింది. నాలేశ్వర్ నుంచి డొంకేశ్వరం లింక్ రోడ్ 13 కోట్లతో చేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారి దగ్గర మా అమ్మవారు మేము అనుకున్నాం ఇక్కడ హైవే రోడ్ అయితే బాగుంటుందని మేము ఇక్కడ 1 లక్ష దీపోత్సవం కూడా చేయడం జరిగింది. 1 లక్ష దీపోత్సవం చేసిన మరో ఒక 2 రోజులకి మాకు ఇక్కడ
వంద కోట్ల బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. అమ్మవారు కలగనుకుంటున్నాం మేము. అదేవిధంగా ఈ అమ్మవారి యొక్క కృపతోనే మాకు ఇప్పుడు ఎనర్జీస్ ఫండ్తో 2,64,00,000 రూపాయలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం, ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు మీ గ్రామానికి ఒక లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ రావడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత గారి ప్రోద్బలంతో ఈరోజు మీకు పెద్ద ఎత్తున ఇక్కడ మనమత్తుకు సంబంధించిన పనులు సైతం వేగంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ గ్రామం నుంచి ఇక్కడ పనులకు సంబంధించిన ఏర్పాటు ఎట్లా జరుగుతుంది? చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఇప్పుడైతే చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇప్పుడు రోడ్లు అయిపోయింది మొత్తం టోటల్గా. కాకపోతే కొంచెం వాళ్ళకు ఇబ్బంది, ఇక్కడ వర్షం పడడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇప్పుడు మాత్రం చాలా స్పందించి కలెక్టర్ గారు రావడం జరిగింది. అదేగా డీఎస్పీ గారు రావడం, సిపి గారు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు ఇక వస్తా అని మాకు వినికిడి. వాళ్ళ కూతురే కాబట్టి తొలక రావడానికి ప్రయత్నం చేస్తుందని మాకు ఇంకా వస్తారో తెలియదు, కాకపోతే వస్తారని చెప్పడం జరిగింది. వాళ్ళు వస్తే చాలా సంతోషపడతాం మేము గ్రామస్తులు, తెలంగాణ ప్రజలందరూ. ఎందుకంటే అతను స్వయంగా దేవుడు అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల రైతులు సంతోషపడుతున్నారు. ఎందుకంటే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు 7 గంటల కరెంట్ ఉండేది. ఆ 7 గంటల కరెంట్లో 3 సార్లు వచ్చేది. మేము జనరేటర్లు తెచ్చుకొని మోటార్లు పెట్టుకొని జరగడం జరిగింది ఎన్నోసార్లు. ఆ మొక్కలు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి, అవన్నీ మర్చిపోయినాం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రాగానే ఇప్పుడు 24 గంటలు రావడం వల్ల రైతులందరం చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా అప్పుడు మేము కోమట్ల దగ్గర వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకునే వాళ్ళం పెట్టుబడి కోసం. అది లేకుండా కూడా మాకు ఇప్పుడు 6 నెలలకు ఒకసారి పంటకు 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతు మరణిస్తే కూడా 5 లక్షల బీమా రావడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చూస్తే అసలు జీవితాంతం మా తెలంగాణ గవర్నమెంట్ ఉంటే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అతన్ని ఈ అమ్మవారు వాళ్ళని సంతోషంగా ఉంచి, వాళ్ళ కుటుంబాన్ని సంతోషంగా ఉంచి ఎలవేలలా మాకు అతనే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని చారిత్రాత్మక కట్టడాలకు సంబంధించిన ఏర్పాటు జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు వాటికి సంబంధించిన ఇప్పుడు మీ ఊర్లోనే ఇక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అత్యంత వైభవంగా నిర్మిస్తున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఎమ్మెల్సీ తన సొంత ఖర్చులతో నిర్మిస్తున్నారు. దీని పట్ల మీరు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? చాలా సంతోషం, బాగా అనిపిస్తున్నాను. మీరు చెప్పండి. ఎందుకంటే గుడి కడుతున్నారు కదా, గుడి కడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు మీ గుడికి ఎట్లా ఉంది పరిస్థితి? మేడం ఎప్పుడు మాకు ఇట్లనే ఉంటే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. మాట్లాడదు మాకు ఎక్కడ గుడి మంచిగానే అవుతుంది, కళలు కొడుతుంది, ఇంకేమి గుడి మంచిగానే ఉంది. అలా సంత దేవుడు కాబట్టి మంచిగానే చేస్తున్నారు. మా అమ్మగారు అమ్మగారికి సుఖ ఎల్ప చేసింది మంచిగా. ఇక్కడ మా ఊరు సుఖ మంచిగా అవుతుంది. లేకుంటే రేట్లు లేకుండా మా వ్యవసాయాలకు ఏం లేకుండే మంచిగా అవుతున్నాయి ఇప్పుడు. అట్లా రోడ్డు బైపాస్ రోడ్డు మంచిగా అయిపోయింది, బ్రిడ్జ్ అయింది, అంతా అయింది. వాళ్ళు ఉండకుండా ఇట్లా గట్లా భూములకు సుఖ మంచిగా మంచిగా రేట్లు అవుతున్నాయి. తెలంగాణ వచ్చింది నుంచి, సార్ వచ్చింది నుంచి, ఆ అమ్మ వచ్చి నుంచి మంచిగా జరుగుతుంది. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ నిర్మించడానికి కవితక్క గారు కృషి చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ మా అమ్మవారి టెంపుల్ కూడా ఉన్నాను. మాకు ముఖ్యంగా ఏంటంటే ఈ రోడ్డు వేయడం వల్ల 10 లక్షలు ఉండే భూమిని ఇప్పుడు 40-50 లక్షలకు వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నది రోడ్డు వేయడం వల్ల. అక్కగారు కూడా గుడి కట్టించడం వల్ల చాలా సంతోషంగా ఉన్నది. సీఎం గారు వస్తే మాకు ఇంకా చాలా సంతోషంగా. ఇది చూస్తున్నాం. ఎందుకంటే మౌలిక వసతులతో పాటు నిజామాబాద్ జిల్లాలో చారిత్రాత్మక కట్టడాలకు ఇప్పటికే ఒక పెద్ద పీట వేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే చోడమక కొండూరుకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో అత్యాధునికంగా ఈరోజు మనకు ప్రకృతికి విలజింపే విధంగా ఈరోజు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎమ్మెల్సీ కవిత సారథ్యంలో జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే చకచకా జరుగుతున్నాయి. మరో వారం 10 రోజుల్లో దీనికి సంబంధించిన ఆలయానికి పూర్తి స్థాయిలో తుది మెరుపులు సైతం దిద్దే ఆస్కారం సైతం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సైతం జరగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం ఇక్కడ స్థానికులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కనీ విని ఎన్నికల రీతిలో ఈరోజు మా గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆలయ పరిసర ప్రాంతంలో నిర్మాణం చేపట్టడం చాలా ఆనందమని చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ధనంజయ్, K6 న్యూస్. మీరు
రక్షతు ధ్వని నృసింహో మే దృశౌ పాతు సోమ సూర్యాగ్నిలోచన స్వాహ. స్మృతి మే పాతు నృహరి మునివర్య స్తుతి ప్రియ నాసం మే సింహ నాసస్తు ముఖం లక్ష్మీ ముఖ ప్రియ స్వాహ. సో మనం చౌడమ్మ కొండూరుకు సంబంధించిన పరివాహక ప్రాంతంలో ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతం వద్ద ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించిన ఆలయాన్ని కొత్తగా నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ పనులు సైతం చక్కచక్క జరుగుతున్నాయి. తమిళనాడు నుంచి ఇక్కడ శిల్పాలకు సంబంధించిన అలానే ఆలయానికి సంబంధించిన శిల్పాలు చెక్కే పనులు సైతం వేగవంతం జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం కమాన్ వద్ద ఉంది. ఇక్కడ కమాన్ వద్ద పనులకు సంబంధించిన బారికేడ్స్ కట్టి ఇప్పుడు ఏర్పాట్లు సైతం ముందు మనకు చేస్తున్నాయి. ఈ ఏర్పాట్లలో భాగంగా మనకు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు సైతం వస్తుంటారు. ఇలాంటి భక్తుల కోసం సౌకర్యార్థంతో పాటు ఇక్కడ ఆలయాన్ని ఏదైతే యాదాద్రికి సంబంధించిన తరహాలోనే ఇక్కడ మనం పునర్నిర్మాణం చేపడుతున్నాం. ఇక్కడ యాదాద్రి తరహాలోనే ఇక్కడ మనం రూపురేఖలు చూస్తున్నాం. ఆ రూపురేఖల్లో భాగంగా మనకు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎందుకంటే పనులకు సంబంధించిన ఎలాంటి లోటుపాటు లేకుండా మనకు పనులు సైతం చేస్తున్న పరిస్థితుల్లో కొంది ఇది చూస్తున్నాం. ఎందుకంటే ధ్వజస్తంభానికి సంబంధించిన పనులు ఇక్కడ అయితే తమిళనాడు నుంచి సుమారు మనకు 100 నుండి 100 మంది వర్కర్లు ఇక్కడ వచ్చారు. ఈ ఆలయానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో వస్తున్న నేపథ్యంలో వీటికి సంబంధించిన పనులను వేగంగా చేసేందుకు మనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లో భాగంగా పనులు సైతం బాగా వేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పనులను ఎప్పటికప్పుడు ఒక కమిటీని సైతం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈ పనులను. ఎందుకంటే కనీ విని కానీ ఎరుగని రీతితో ఆయనకు సంబంధించిన పనులను మనకు చేస్తున్న నేపథ్యంలో ధ్వజస్తంభం పనులతో పాటు ఇక్కడ ఫ్లోరింగ్ పనులు అదేవిధంగా మెటీరియల్కి సంబంధించిన పనులు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆలయంలో అనేక దానికి సంబంధించిన స్తంభాలను మంచి హంగులాలతో నిర్మించిన పరిస్థితి నెలకొంది. ఏదైతే మనకు చూస్తున్నాం మనం ప్రధాన ప్రాంతాల్లో ఇక్కడ గోదావరికి నది ఒడ్డున ఉంది. గోదావరి నది ఒడ్డున చూస్తున్నాం మనం. అక్కడ ఏదైతే మనము పరివాహక ప్రాంత ప్రజలు సైతం ఇక్కడ ప్రతి పుష్కరాలతో పాటు అనేక కార్యక్రమాలకు వస్తుంటారు. ఆ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ దీనికి సంబంధించిన ఆలయాన్ని ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు తమ సొంత నిధులతో నిర్మిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానం సైతం ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో దీన్ని పనులు సైతం పూర్తి స్థాయిలో మనకు జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే సుమారు మనకు ఈ నెల ఆఖరు వరకు దీన్ని పనులు చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు క్యూరింగ్ చేస్తూ పనులను వేగంగా చేస్తున్నారు మనం చూస్తున్నాం. ఇది ఎందుకంటే ఆలయానికి సంబంధించిన ఏదైతే ఫ్లోరింగ్ ఉందో ఆ ఫ్లోరింగ్కు సంబంధించిన చూస్తేనే మనకు తెలుస్తుంది. కళ్ళు విరజిమ్మేళ పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఆలయానికి ముంగట ఏదైతే ముంగట మన దేవునికి ప్రతిష్ఠించే దేవానికి దేవాలయం లోపల విగ్రహాన్ని ప్రతిష్ఠించే దాంట్లో సైతం పనులు వేగంగా జరిగాయి. ఎందుకంటే అన్ని స్తంభాలకు సైతం సుమారు 12 స్తంభాలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే అది మొత్తం దీన్ని సోన్ పిండితో చేశారు. ఎందుకంటే ఆలయంలో మనకు ఏదైతే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకంటే ఈ పనులు ఎట్లా జరుగుతున్నాయి? ఒక హాఫ్ అన్ అవర్ కూడా వెయిట్ చేయట్లేదు ఎవరు. నైట్ అంటే గట్టి పని చేస్తుంది. ఎప్పటివరకు పనులు జరిగే ఆస్కారం ఉండొచ్చు? మరి దాదాపు 10 డేస్లో అయిపోతుంది. హైదరాబాద్కి వెళ్ళొచ్చాను. చెన్నైకి కూడా వచ్చారు కదా? కొంత చెన్నైకి వెళ్ళొచ్చారు. అదే రాష్ట్ర అన్ని రాష్ట్రాలకి వెళ్ళొచ్చారు. ఇప్పుడే పెయింట్ చేసాం అంతా పడ్డది ముఖ్యమైన. దీనికి సంబంధించిన రూపురేఖలు అంటే ఎట్లా చేస్తున్నారు? ఇది మా టీం వచ్చేసి పెయింటింగ్ ఫైనల్ ఫినిషింగ్ ఇది. ఇప్పుడు స్టోన్ ఫినిషింగ్ ఇది అంతా అయిపోయింది. గోల్డ్ హ్యాండ్ చేస్తే ఫైనల్ అయిపోతుంది. ఒక్కొక్క ఫినిషింగ్ చేయాలని చాలా టైం తీసుకుంటుంది. ఒక్కొక్క స్తంభం చేయాలంటే ఒక రోజు పడుతుంది, 2 రోజులు పడుతుంది. మాకు గురుగారు వచ్చేసి సుధాకర్ సింగ్ గారు అని ఆయన టెంపుల్ స్పెషల్ ఆయన మన తెలంగాణలో కానీ మెయిన్ మెయిన్ పెద్ద పెద్ద వర్క్ చేస్తారు ఆయన. మేము ఆయన ద్వారా వర్క్ చేస్తాం. ఇక్కడ టెంపుల్స్ నిర్మించారు. మేము ఇప్పటివరకు ముచ్చింతలు చేసాం, వెల్ స్పూన్ కంపెనీ చేసాం, మన రీసెంట్గా సాయిబాబు గుడి మంచిర్యాలు చేసాం. టెంపుల్ స్పెషల్ చేస్తాం మేము, వేరే పెయింటింగ్ ఎక్కువ చేయము. షూటింగ్ ల్యాండ్ ఈ టెంపుల్ వర్క్
ఓన్లీ స్పెషల్ మేము స్టోన్ ఎఫెక్ట్ చేస్తాం, దీన్ని దానిపైన మ్యాచ్ చేస్తాం. సో ఇది చూస్తున్నాం ఎందుకంటే సుమారు మనకు ఒక్కొక్క స్తంభానికి సుమారు 10 నుంచి 15 మంది వర్కర్లు ఇక్కడ ఉంటారు. ఈ వర్కర్లలో భాగంగా మనకు దీనికి సంబంధించిన క్యూరింగ్తో పాటు వాటర్ క్యూరింగ్, అదేవిధంగా దీనికి సంబంధించిన పనులు వేగంగా చేస్తున్నారు. ఎందుకంటే రాత్రి మొదలు సైతం పనులు చేసి త్వరలో దీన్ని పూర్తి స్థాయిలో నిర్మించి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే సుమారు మనకు చెన్నైతో పాటు హైదరాబాద్ ప్రాంతం నుంచి సుమారు 100 మంది వర్కర్లు ఇక్కడ ఉన్నట్టు మనకు వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే మనకు మేము ప్రతి టెంపుల్కు ఒక ప్రత్యేకత ఉంటుంది, ఈ ప్రత్యేకతలో దీన్ని ఫినిషింగ్తో ద్వారా మనము దీనికి పైన కింద ఫ్లోరింగ్ ఏ విధంగా ఉంటుందో మ్యాచ్ మిక్సింగ్ ద్వారా దీన్ని పోస్ట్ చేస్తారు. ఎందుకంటే వాటర్ క్యూరింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ ప్రజలకు ఏదైతే భక్తులు వచ్చే ఆలయానికి వచ్చే భక్తులకు సకల మర్యాదలతో పాటు ఆలయానికి సంబంధించిన ఏదైతే దీన్ని చూడడానికి వచ్చేవారు చూసే విధంగా మంచిగా కనిపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే సుమారు మనకు 12 స్తంభాలను ఇక్కడ నిర్మించాలి. 12 స్తంభాల్లో ఒక్కొక్క స్తంభానికి 15 మంది వర్కర్లు దానికి సంబంధించిన క్యూరింగ్ చేస్తారు. ఆ క్యూరింగ్లో భాగంగా మనకు పైనతో పాటు ధ్వజస్తంభంతో పాటు ఎంట్రెన్స్తో నుంచి పడితే మనకు మొదలుకొని ఆలయానికి లోపలికి వచ్చే వరకు పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు మనకు మరో 15 రోజుల లోపల దీన్ని పూర్తి స్థాయిలో చేసి మేము హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారు. ఎందుకంటే చెన్నై ప్రాంతం నుంచి కాకుండా ఇటు హైదరాబాద్ ప్రాంతం నుంచి అనేక మంది వర్కర్లు వచ్చారు. ఈ ఆలయానికి సంబంధించిన ముస్తాబు జతం జోరుగా జరుగుతుంది. ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పేసి ఈరోజు దీనిపై పెద్ద ఎత్తున మనకు నిర్మిస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఎమ్మెల్సీ కవిత సహకారంతో ఈరోజు ఆలయంకు పూర్తి స్థాయిలో రూపురేఖలు సైతం మారే అవకాశం ఉందని చెప్పేసి గ్రామస్తులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గోదావరికి సమీపంలో ఉన్న ఈ ఆలయంను నిర్మించడం చాలా ఆనందం. ఎందుకంటే ఈ ఆలయంతో పాటు అనేక రోడ్డు మార్గం ద్వారా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే జీవారెడ్డి సైతం ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఎందుకంటే రోడ్డు మార్గం పూర్తి స్థాను నందిపేట నుంచి చోడమ్మ కొండ వరకు సుమారు మనకు 5 నుంచి 8 కిలోమీటర్లు వస్తుంది. ఆ 8 కిలోమీటర్ల రోడ్డు మార్గం అత్యంత వైభవంగా నిర్మిస్తున్నారు. ఎందుకంటే క్యూరింగ్తో పాటు పక్కడబ్బందిగా రోడ్డుకు సంబంధించిన మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు ఉమ్మడకు సైతం వెళ్ళే ఆస్కారం ఉన్న నేపథ్యంలో అక్కడ బ్రిడ్జ్ ప్రాంతం వరకు వెళ్ళే ఆస్కారం ఉన్న నేపథ్యంలో దాన్ని పూర్ణ నిర్మాణం చేసి ప్రజలకు మరింత ఏదైతే చేరువ చేసేందుకు సైతం ప్రయత్నం సైతం చేస్తున్నారు. ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లాలోని ఒక చారిత్రాత్మక కట్టడంలో భాగంగా ఈరోజు యాదాద్రికి సంబంధించిన తరహాలోనే లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఆలయం చోడమ్మ కొండూరు గ్రామంలో నిర్మిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. గ్రామస్తులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామానికి ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పేసి నేపథ్యంలో మేము సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆలయానికి సంబంధించిన పనులు చేపట్టే దిశగా ఎమ్మెల్సీ కవిత ఇటు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఆ దిశగా పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ పనులతో పాటు మరింత వేగంగా పనులు సైతం పూర్తి చేసి మరి కొద్ది రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో మరి ప్రజలకు అందుబాటులో తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పేసి ఇక్కడ స్థానిక వర్కర్లు సైతం చేస్తున్నారు. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతం నుంచి, పరివాహక ప్రాంతానికి అనేక మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి గ్రామస్తులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ధనంజయ్, K6 న్యూస్, నందిపేచ్. సదా ప్రహ్లాద వందిత స్వాహా. నృసింహ పాతు మే కంఠం స్కంధో భూధరాత కృత దివ్యాస్త్రశోభిత భుజో నృసింహ పాతు మే భుజో స్వాహా. కరో మే దేవ వరదో నృసింహ పాతు సర్వతః హృదయం యోగి సాధ్యశ్చ నివాసం పాతు మే హరిః స్వాహా. మధ్యం పాతు హిరణ్యాక్ష వక్షః కుక్షి విదారణః నాభిం మే పాతు హృహరిః స్వనాభి బ్రహ్మ సంస్తుతః స్వాహా. పాతు మే కటిం గుహ్యం మే పాతు గుహ్యానాం మంత్రాణాం గుహ్య రూపతి స్వాహా. గురు మనోభవ పాతు జాను నర రూపతి జంఘే పాతు ధరాభార హర్తాయో సౌర్యకేసరి స్వాహా.
पातुं पादौ मे प्रहरीश्वरः सहस्रशीर्षा पुरुषः पातु मे सर्वशस्त्रं स्वाहा महोग्रः पूर्वतः पातु महावीराग्रजोन्नितः महाविष्णुर्दक्षिणेतु महाज्वालस्तु సో ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఈ ఆలయానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది అనే అంశంపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎందుకంటే ఈ ఆలయం నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి, ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చెరవతి గ్రామానికి మంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వస్తుంది, మీరు ఎట్లా అనుకుంటున్నారు? మాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నది. ఈ గోదావరి తీరంలో యాదగిరి నరసింహస్వామి లాగానే నరసింహస్వామి దేవాలయము నిర్మాణము చాలా బాగా సాగుతున్నది, శరవేగంగా నడుస్తున్నది. ఇది పూర్తయిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి కానీ, ఇది మళ్ళా ఇక్కడ పెద్ద రెండు జిల్లాల నిజామాబాద్ నిర్మల్ని కనెక్ట్ చేస్తూ రోడ్డు కనెక్టివిటీ ఏర్పడుతున్నది. ఈ దారిలో వెళ్ళే ప్రయాణికులు కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా మారబోతున్నది. ఈ ఏర్పాటు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్సీ కవిత గారు స్వయంగా కట్టిస్తున్నారు, వారికి అభినందనలు కృతజ్ఞతలు. మొత్తం మీద ఇది ఈ కొండూరు గ్రామము రాబోయే రోజుల్లో పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారబోతున్నది. ఈ నదీ తీర ప్రాంతంలో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణము ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పడుతున్నది. మీరు చెప్పండి, ఎందుకంటే ఒక పర్యాటక కేంద్రంతో పాటు ఈరోజు గ్రామానికి నడి బొడ్డున్నతో పాటు పరిసర ప్రాంతాలు నిర్మిస్తున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో ఆలయ నిర్మాణ పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో మన పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది? ఈ కొండూరు గ్రామం ఒకప్పుడు ఇంటీరియర్గా చివరి గ్రామంగా ఉన్నటువంటి గ్రామం ఇప్పుడు నడి బొడ్డుకు వచ్చేసింది. ఎందుకంటే రెండు జిల్లాలు కలిపేటువంటి రోడ్డు కూడా శాంక్షన్ అయింది, తర్వాత గోదావరి మీద బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది, రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. రోడ్డు కనెక్టివిటీ అయిపోతే ఇది చాలా ఒక పర్యాటక కేంద్రం కూడా వెలసల్లేటువంటి అవకాశం ఉంది. కొండూరు అంటే చౌడమ్మ కొండూరు, ఆ ఊర్లోనే ఆ దేవుడి పేరుతోనే ఎక్కువ కొండూరు ఉంది. అదేవిధంగా అక్కడ చౌడమ్మ టెంపుల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా కొత్తగా నరసింహస్వామి టెంపుల్ కూడా అనేది రావడము, అది కూడా ఈ రోడ్డుకు దగ్గరలో ఉండడం కూడా చాలా బాగుంది. రాబోయే రోజుల్లో కొండూరు అనేది ఒక పర్యాటక కేంద్రం, ఒక ముఖ్యమైనటువంటి ఒక సెంటర్గా కాబోతుంది. ఇది మాకు సంతోషమే. కవిత గారు ప్రత్యేక చొరవతో ఈ గుడిని వేగంగా చేయిస్తున్నందుకు ధన్యవాదాలు. పశ్చిమే పాతు సర్వేషు దిశిమే సర్వతోముఖ నృసింహ పాతు వాయవ్యాం సౌమ్యాం భీషణ విగ్రహ స్వాహా. సంసార భయత పాతు మృత్యోర్మృత్యుర్మృగేసరి స్వాహా.